అంతేకాకుండా కార్తీక మాసం రాబోతుంది ప్రతిరోజు ప్రతినిత్యం ఉన్నాను పరమేశ్వరుడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయటం వల్ల మంచి మంచి ఫలితాలు ఏర్పడతాయి స్వామివారికి పాలతో అభిషేకం చేయటం వల్ల ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది అదేవిధంగా ఆవు ఆవు పెరుగుతోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది పంచామృతాలతోటి శివార్చన చేసి అభిషేకం చేస్తే వాళ్ళకి జీవితంలో స్థిరత్వం వస్తుంది అదేవిధంగా సుమంగళి పసుపుతోటి పసుపు జలాలతోటి స్వామివారిని అభిషేకించడం వల్ల అధికార ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల మరొక రకమైనటువంటి మేలు ఆవు నేతో అభిషేకం చేయటం వల్ల మరొక రకమైనటువంటి మేలు ఒకటి కాదు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ సువర్ణ జలతోటి స్వామివారికి అభిషేకం చేయడం వల్ల ఒక ఫలితం వస్తుంది మంచి ఫలితం వస్తుంది రుద్రాక్ష ఉదకంతో స్వామివారికి అభిషేకం చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి అన్నంతో అభిషేకం చేస్తే వాళ్ళకి చక్రవర్తిత్వం సంప్రాప్తిస్తుంది అదేవిధంగా ఈ సిద్ధగంధంతో స్వామివారిని అర్చిస్తే విజయపరంపరమైన విషయాల్ని సాధించగలుగుతారు ఒక అధికారం కలిగినటువంటి ఉద్యోగం వస్తుంది స్వామివారిని విభూతి నీళ్ళతోటి అభిషేకం చేస్తే అపమృత్యు దోషం పోతుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి ఒక్కొక్క అనువాకాన్ని నమ్మకం చెమకం అనువాకాల్లో ఒక్కొక్క అనువాకానికి ఒక్కొక్క ఫలితం ఉంది ఒక్కొక్క అనువాకాన్ని జపిస్తూ చెప్తూ స్వామివారికి తర్పణాలు ఇవ్వటం వల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి అందులో రెండో లేదు ఫలించవచ్చా ఫలిస్తాయా అనే మాటే లేదు ఫలించి తీరుతుంది ఈశ్వరేష్ ఎలా ఉందో అలా జరుగుతుంది స్వామివారు అనుగ్రహిస్తారు కనుక ఈ కార్తీక మాసాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి స్వామివారి యొక్క పూజా పురస్కారాలు ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది ఆ సందేహం మీకు ఏదైనా ఉంటే నా నాకు ఫోన్ చేసి నన్ను అడగండి నేను తెలియజేస్తాను అదేవిధంగా ఛానల్ ద్వారా కూడాను ఏ రోజు స్వామివారిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఏ రోజుకున్న ప్రత్యేకత ఆ విషయాలు కూడా కార్తీక మాసంలో మీ ముందు ఉంచుతాను